చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణ ఎంపికల్లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. సభలో సిబిఐ విశ్రాంత జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడారు. విద్యార్థులను ఆలోచింపచేసే సందేశం ఇచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన 250 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సభలో కాలేజీ ఎండీ తేళ్ల అశోక్ కుమార్, సీఈఓ వల్వేటి మురళీకృష్ణ, ప్రిన్సిపల్ పొగడదండ రవికుమార్ పాల్గొన్నారు. మనం వేటపాలెం నుంచి వచ్చామే అలా అనుకోవడానికి కుదరదు. అందుకని నేను ఎప్పుడు ఉదాహరణలు ఇస్తుంటాను మీకు. కలువలు పూలు తామర పువ్వులు ఎప్పుడు కూడా బురదలోనే పుడతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, కలువలు తామరలు బురదలో పుడతాయి. కానీ అవి బ్రహ్మాండంగా పైకి వచ్చిన తర్వాత వాటిని భగవంతుడి సన్నిధానంలో చూస్తాం. పుట్టింది బురదలో కావచ్చు, పుట్టింది చిన్న స్థలంలో కావచ్చు, కానీ చేరింది భగవంతుడి సన్నిధానంలో. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ ప్రాంతంలో పుట్టామే, ఎక్కడో చదివామే అని ఎప్పుడు అనుకోకండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మనకు బేసిక్గా కావాల్సింది మనలో ఉన్న అంబిషన్, ఏం చేయాలన్న తపన. వీటన్నిటినీ కనుక మనం ముందుకు తీసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా, మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ క్యాంపస్లో ఉన్న రెండు దేవాలయాలను మీరు రోజు సందర్శించాలి. అంటే మీరు అడుగుతారు, మా దగ్గర గుళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్ మా క్యాంపస్లో? ఎక్కడ లేవు. మొదటిది వచ్చి లైబ్రరీ. The first temple in our campus is the library. Library lo manam vellali. Sadharananga newspaper lo em vastundi, palana cinema ku ticket lu daraka tokkisalata jarigindi ani paper lo vastundi. Kani manake em na memanta em chustuntam ante Chirala engineering college library lo tokkisalata jarigindi anna vartha kosam memanta em chustuntam. Meeru evarito pattalata pettukovalante librarian tho pattalata pettu. నేను ఈ పుస్తకాన్ని అడిగాను, ఇంతవరకు నాకు తెప్పించలేదు అని. యూ షుడ్ ఫైట్ విత్ ది లైబ్రరీ. ఆ విధంగా కనుక మీరు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రెండవ దేవాలయం మీ క్యాంపస్లో ఉన్నది ప్లే గ్రౌండ్, ఆటల మైదానం. ఇది కూడా ఒక బ్రహ్మాండమైన ఆలయం మనందరికి. అందువల్ల ఏ విద్యార్థులైతే ప్రతిరోజు ఈ రెండు దేవాలయాల్ని సందర్శిస్తారో వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 4 సంవత్సరాల సమయం చాలా ముఖ్యమైనది. ఈ 4 సంవత్సరాలు మీరు అనుకుంటారు, కానీ 4 సంవత్సరాలు చాలా ముఖ్యమైన ఇది. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు చాలామంది వ్యసనాలకు బానిసలు అవుతారు. అది కూడా నేను చెప్పాల్సిన విషయం. చాలా కాలేజెస్లో నేను చూస్తాను, అంటే ఏమనుకుంటారంటే ఇక్కడ మాకు చాలా స్వేచ్ఛ వచ్చేసింది అనుకుంటారు. లేకుంటే అమ్మా నాన్నలు కంట్రోల్ చేసేవాడు మనల్ని, ఇక్కడ మాకు స్వేచ్ఛ వచ్చేసింది. కానీ మీకు వచ్చింది స్వేచ్ఛ కాదు, బాధ్యత వచ్చింది అని మీరు ఎప్పుడు నేర్చుకోవాలి. మీకు కాలేజీలో మీ మీద ఇంత నమ్మకం పెట్టుకుని అమ్మా నాన్నలు ఇక్కడికి పంపించింది ఎందుకంటే మీరు బాధ్యతను గుర్తించాలి. కానీ ఆ బాధ్యతను వదిలేసి సిగరెట్లు తాగడం, లిక్కర్కి అలవాటు అవ్వడం, ఇవన్నీ మనం చేస్తున్నామంటే చూడండి అది స్వేచ్ఛ కాదు, మీ బాధ్యతని మీరు వదిలేస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ముఖ్యంగా థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ ఉన్నారు, ఎందుకంటే లైఫ్ ఇంకా చాలా ఉంది మనకి. నేను అంటుంటాను మేబీ అరౌండ్ 20-21 ఉంటానంటే మీ ఏజ్, లైఫ్ ఇంకా చాలా ఉంది మీకు. ఈ కాంపిటేటివ్ లైఫ్లో మనం నిలబడాలంటే యూ షుడ్ స్టాండ్ ఆన్ ఫర్మ్ ఫుటింగ్. ఎందుకంటే ప్రవాహంలో కొట్టుకుపోవడం చాలా సులభం, ప్రవాహానికి ఎదురీదడం చాలా కష్టం అవుతుంది, తెలియతుంది. ఎవరైతే ప్రవాహానికి ఎదురీదుతారో వాళ్ళు రేపు సమాజంలో నిలబడగలరు. కాబట్టి ఆ విధమైన భావనలతో కనుక మీరందరూ పనిచేస్తే గొప్పగా మీరందరూ ఎదుగుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించండి. కొత్త కొత్త పరిశోధనలు చేసే విధంగా మీరు ఆలోచించండి. కొత్త విషయాలను మనం ఏమైనా కనిపెట్టగలమా అని ఆలోచించండి. వ్యవసాయాన్ని మర్చిపో, అది నేను చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే మనం అందరం కూడా వ్యవసాయదారుల కుటుంబం. ఈరోజు చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చేసిన స్టూడెంట్స్కి 250 మందికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం, వాళ్ళను అచీవర్స్గా ఈరోజు చెప్పుకొని వాళ్ళందరికీ సర్టిఫికేట్స్, తర్వాత వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇద్దామన్న దృష్టిలో అశోక్ గారు, తర్వాత రవికుమార్ గారు వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అందుకు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. చాలా రోజుల తర్వాత స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్లో కనపడడం అన్నది ఒక విశేషం. లేకుంటే ఈ ఆల్మోస్ట్ సంవత్సరంన్నర నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వీటిలతో ఇదంతా జరిగింది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఫ్యూచర్ ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా కొత్త విషయాల గురించి ఆలోచించాలి, టెక్నాలజీ ఏ విధంగా మారుతుంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవాలి, తర్వాత ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం మానేయకూడదు, ఇలాంటి అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈరోజు. తర్వాత ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ చేయాలి, సొసైటీకి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి,
తర్వాత వాళ్ళ ఇన్నోవేషన్ ద్వారా సొసైటీలో ఏదైనా జరగాలని అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. చిరాల ఇంజనీరింగ్ కాలేజ్కి 20 సంవత్సరాల అనుభవం ఉంది. తర్వాత వచ్చేసి మంచి మేనేజ్మెంట్ ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, మురళీకృష్ణ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ రవికుమార్ గారు ఉన్నారు. తర్వాత మన ప్లేస్మెంట్ రాబోయే కాలంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, తర్వాత బిగ్ డేటా కానీ, ఇవన్నీ కూడా కొత్తగా రాబోతున్న టెక్నాలజీస్. కాబట్టి పిల్లల్ని ఆ విషయంగా కూడా మనం ట్రైన్ చేయాలి. సిలబస్ అన్నది కంటిన్యూస్గా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా పిల్లలతో మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా ఆ విధంగా చేసే అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి వన్స్ అగైన్ చీరాల ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత మేనేజ్మెంట్కి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ మార్గదర్శనంలో ఇంతమంది పిల్లలు, తర్వాత పిల్లలకి ఇది కూడా చెప్పడం జరిగింది, మీరు ఉద్యోగాలు వచ్చేసాయి కదా అని చెప్పేసి.